ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయము 16. ఎందరు భక్తులు అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తను మనోరూపంగా కల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశలేదు అన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి తాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఊదే ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకు ఇవ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకుంది. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జుజిరీలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకుని నిలుచుండగా తన వెనక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి తాటివారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదా, నీవు పల్లకీ నానుకుని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908 చాతుర్మాసానికి కోపార్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీర్ వచ్చి రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాసంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీర్ వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు గనక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు, నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు అన్నారు బాబా. ఆమె, అవి సమర్పించటానికే వచ్చాను అన్నది. బల్వంత్ కోజోకర్ 1911 ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయనను ఒక్కసారి చూడాలి అనిపించింది. కానీ అది షిరిడీ సంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటుంటే అక్కడ లిండీలో కంచెలో నుంచి బాబా తొంగి చూసి, వెళ్తున్నావా, మంచిది, వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లిండీ వద్ద దర్శనమివ్వటమే ఆశ్చర్యము. రేగే తన కుమార్తె వివాహానికి 1914 బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూది, దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు, కానీ వచ్చింది సాయియేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. వచ్చింది సాయియే గనకైతే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు, కానీ నిందారగించలేదు. దహనంలో 1 భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు వ్రాశాడు, బాబా నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను, సంతర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము, నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు వ్రాయించారు. సరిగా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడు ఇతడు తాను నిధికే రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీ జాబు రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది, నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకో చూశాను, నన్నతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్ అతని తల్లి సంతోషించారు.